హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీయ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ అండి, ఆఫీసులకి పిల్లలకి వెళ్ళటానికి మనం స్పీడ్గా చేయడానికి మీకు ఈజీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్కి మీకు చూపించే పోహా చూపిస్తాను, తప్పకుండా చూడండి. పోహాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఒక కప్ అట్లు, కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి వేరుశనగ గుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇది చాట్ మసాలా, 1 క్యారెట్, పెద్ద టమోటా, ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా మామిడి తురుము, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇవి వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకుంటే కొంచెం మెత్తబడతాయండి. ఒకసారి బాగా కడుక్కుని 1 నిమిషం ఉంచితే కొంచెం మెత్తబడతాయి. ఇంతలో మనం తాలింపు వేసుకున్న లోపల ఇవి మెత్తబడతాయి. మన పోహాకి ఎంత ఆయిల్ కావాలో అది తీసుకోండి. అదే డైట్ చేస్తే అండి, మా అబ్బాయి చేసేదాన్ని ఎక్కువ ఇదే చేసేదాన్ని. ఇది మళ్ళీ మన మరమరాలు ఉంటాయి కదా, దాంతో ఈ రెండే అడిగి డైటింగ్లో డైలీ ఐడ్స్ అయితే పోహా లేకపోతే మరమరాలతో. ఎంత ఆయిల్ అనుకుంటున్నారు? ఓకే, ఇలా గిన్నెలు ఇలా రాయించి చూడండి, ఇంత ఆయిల్తో చేసేదాన్ని. పోహా అంటే పెద్ద వెరైటీ ఏం కాదండి, అటుకులు ఉప్మా, మామిడికాయ వేసి. మీకు మామిడికాయ లేకపోతే ఆమ్చూరు ఉంటుంది కదా, ఆమ్చూరు అంటే మనం మామిడికి డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా, అదే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి మామిడికాయ పౌడరు, అది తెచ్చుకోవచ్చు. లేకపోతే నిమ్మరసం పిండుకోండి, వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం పిండుకోండి. చింతపండు వేయకండి, బాగుండదు. చింతపండు వేయొద్దు. శనగపప్పు, మనకు మామిడికాయ సీజన్ కాబట్టి అన్నిటిలో మామిడికాయ వాడుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, మనకు వేయిపోయింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అడిగి డైటింగ్ చేసేదాన్ని కదండి. నాకే నవ్వు వస్తుంది చెప్పాలంటే, ఇంత ఆయిల్ అండి, ఇంతకంటే ఎక్కువ ఆయిల్ వేస్తే తినేవాడు కాదు, వదిలేసి వెళ్ళిపోయేవాడు మా అబ్బాయి. అంత చేస్తే అంత గట్టిగా చేసేవాడు అండి డైటింగ్. టేస్ట్ కూడా అసలు బాగుంటుంది కాదండి ఆయిల్ వేయక, కొద్దిగా ఆయిల్ వేయటం వల్ల దానికి మనం సరిపడి ఏది వేయకపోయినా బాగుంటుంది, మీకు తెలుసు కదా, బాగుండేది కాదు అసలు. అయినా సరిపో మళ్ళీ తినేసి వెళ్ళేవాడు, కానీ ఇది బాగుంటుందండి. సరిపడే ఆయిల్ అన్నీ వేసి పొద్దున్నే టిఫిన్ కలిపి పెట్టారంటే పిల్లలకి చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మంచి ఆప్షన్గా ఇది చాలా బాగుంటుందండి. టక్టక్క ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు బాక్స్లో లేట్గా లెక్కుతారు కదండి, అప్పుడు ఏం టిఫిన్ చేసేవా నాకు చేత మనం తిట్లు తినకూడదంటే మీకోసం వెరైటీ చేసేసాను చూడండి. ఇదిగోనండి, క్యారెట్, టమోటా వేసుకోవాలి. మన రుచికి సరిపడే సాల్ట్ అండి, ఎవరి రుచికి సరిపడే సాల్ట్ వాళ్ళు వేసుకోండి. కొద్దిగా పసుపు అండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏం అవసరం లేదండి, ఆల్రెడీ జీలకర్ర రెడీ వేసాం కాబట్టి. మరి ఆప్షనల్ అండి, మసాలా పొడి ఇష్టమైతే, ధనియాల పొడి ఇష్టమైతే వేసుకోవచ్చండి, ఏం కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది.
ఎప్పుడు మసాలా పొడి వాడేసినా కొన్ని మనకి ఫ్లేవర్స్ అర్థం కావు. కొంచెం టమోటా, క్యారెట్, ఈ పోహా, ఇది చూడండి నానిపోయింది. ఈ అటుకులు ఆడించిన అటుకుల మూల ఇంత సేపు నానబెట్టాను, కానీ పలసిన అటుకులు అయితే ఊరికే కడగాలండి. ఇది 2 మినిట్స్ నానబెట్టాను కానీ పలసిన అటుకులు అయితే కడగాలి. మామిడికాయ తురుము కూడా వేసేసుకోండి. మీరు మార్నింగ్ లేచి ఆ రోజు అడావుడాడావుడిగా పప్పు నానబెట్టుకోలేదని ఇడ్లీకి దోశకి కంగారు పడవద్దు. మన ఇంట్లో ఎప్పుడు అటుకులు ఉంటాయి కాబట్టి పిల్లలకి పాలల్లో వేసి పెట్టడానికి 1 కేజీ అటుకులు తెచ్చిపెట్టుకున్నారంటే ఇలా టిఫిన్లకి మా పాలల్లో వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి మార్నింగ్ స్నాక్స్ అనుకుంటున్నారా, ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది మగ్గిపోయింది. నానబెట్టిన అటుకుల్ని అందులో వేసేసుకోవాలి. మామిడికాయ దొరికినన్నాళ్ళు మామిడికాయ వాడుకోండి. నిమ్మకాయ ఎప్పుడు దొరుకుతుంది, నిమ్మకాయ దొరికినప్పుడు నిమ్మకాయ వేసుకోవచ్చు. మామిడికాయ దొరికినన్నాళ్ళు మామిడికాయ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోనండి చాట్ మసాలా. చూసారా ఎంత క్విక్ అయిపోయిందో, నేను అన్నట్టు కరెక్ట్ గా అయిపోయింది కదండి. ఇదిగో చూడండి మనం సర్వ్ చేసేసుకుందాం. మీకు నాకు ఒక కోడ్ ఉంది కదా, అర్థమైపోతుంది కదా, అంటే అర్థమైపోతుంది కదా. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూస్తేనే కొన్ని ఐటమ్స్ తినేయాలనిపిస్తుందండి, అలా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కూడా అటుకులు కూడా చాలా ప్రోటీన్ అండి, డైట్ లో ఒక భాగంగా చెప్తా ఉంటారు. నాకైతే ఒకసారి చెప్పారండి అటుకులు ఎక్కువ తినాలని, బార్బరాలు అటుకులు అని చెప్పేవారు. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో చేసి చూసి నాకు కామెంట్స్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ మీకు తిని చూపించాలి కదా. చాలా వేడిగా ఉంది, చాలా బాగుంది. 2 నండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది. నేను అనక్కర్లేదు, మీరు చేసుకుంటారు కాబట్టి. అందులో మామిడికాయ కదా, నిమ్మకాయ వేస్తే వేరే పులుపు వస్తుంది. మామిడికాయ చాట్ మసాలా వేసేటోడికి బజ్జీ మిశ్రమం చూసారా, మన ఊళ్ళో రోజు సాయంత్రం వేరేడుకు మగవాళ్ళు ఆడపిల్లలు అందరూ వెళ్ళి తెచ్చుకుంటారు బజ్జీ మిశ్రమం. ఆ టేస్ట్ వచ్చింది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి.